అందరికీ నమస్కారం. నాలుగు రోజుల నుండి హైదరాబాద్లో జితేందర్ జైన్ గారి ఆధ్వర్యంలో మేము సహజ వాస్తు గురించి నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చేంత వరకు మామూలుగా నాలుగు దిక్కులు ఎనిమిది విదిక్కులు ఇట్లా ఈ డైరెక్షన్ల ప్రకారం మనకు ఇల్లు ఇంటి చుట్టూ పిశాచస్థానం అనేది ఉంటే సరిపోతుంది, తర్వాత మనకు కావాల్సినటువంటి సింహద్వారం పెట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి మామూలుగా అట్లాంటి అవగాహన యూట్యూబ్ వీడియోలలో చూసినంత వరకు మాత్రం తెలిసి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీంట్లో లోతైన విశ్లేషణ కోసం తెలుసుకోవాలన్న ఉత్సాహంతో సార్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మాకు సారు ఎనిమిది దిక్కు విదిక్కులు మాత్రమే కాకుండా 16 జోన్స్ 32 ఎంట్రెన్స్ని పరిచయం చేసి వాటి గురించి పూర్తిగా అంటే మన జీవితంలో ఎంత వాస్తుకు 100% వాస్తుకు కట్టుకున్నా కూడా ఇల్లు ఎందుకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఆ జీవితంలో వాటికి సంబంధించినటువంటి రెమెడీలు ఎట్లా పాటించాలి అనేటువంటి అంశాలను లోతైన పరిజ్ఞానంతో నేర్పించిల్లు. ఇవి మామూలు సాధారణ పౌరులు కూడా ఇట్లా ఈ వాస్తు నేర్చుకొని వారి వారి యొక్క గృహాలను తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించిల్లు. సార్కు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.